హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ టెక్ ఛానల్ ఈరోజు మన దగ్గర ఒక గ్యామర్స్ కోసం స్పెషల్ గ్యాజెట్ అయితే ఉంది గ్యాజెట్ అంటే ఇది మీకు పీసీకి ఇన్స్టాల్ చేసుకోవడానికి అదే గ్రాఫిక్ కార్డ్ ఇది నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టాను గ్రాఫిక్ కార్డ్ టూ జీబీది సో మీకు అంటే ఇది బేసిక్ వేరియంట్ మీ ఒకసారి ఇది ఫుల్ డీటెయిల్స్ అండ్ ఎలా ఇన్స్టాలేషన్ చేయాలి అండ్ గేమ్ ప్లే కూడా చూపించేస్తాను ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఇక్కడ మన దగ్గర గిగాబైట్ వాళ్ళది ఒక టూ జీబీ గ్రాఫిక్ కార్డ్ అయితే ఉంది ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఫుల్గా మీకు అంటే గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవడం అంటే పెద్ద కష్టమేం కాదు సో ఇది తెలియని వాళ్ళ కోసం అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మీరు చూసుకుంటే ఒక బేసిక్ వేరియంట్ అంటే బేసిక్ వేరియంట్ అయినా చెప్పుకోవాలి ఎందుకంటే ఇదే లీస్ట్ ఉన్న వాటిలో టూ జీబీ స్టార్టింగ్ వేరియంట్ టూ జీబీ సో ఇది కూడా బేసిక్ క్లెర్నెస్ కోసం అని చెప్తున్నాను అంటే మీరు చిన్న చిన్న గేమ్స్ వాడుకోవడానికి అయితే ఇది యూజ్ అవుతుంది మీ ఇక్కడ జీ ఫోర్ జీటీ సెవెన్ జీరో అని అయితే ఉంది బాక్స్ మీద అండ్ టూ జీబీ డిడిఆర్ ఫైవ్ది సో నేను ఇది డిడిఆర్ ఫైవ్ది తెప్పించాను జీ ఫోర్స్ వాళ్ళది సో జీటీ సెవెన్ వన్ జీరో అంటే ఇది కూడా బేసిక్ బేసిక్గా చెప్పాలి అంటే అడ్వాన్స్ అయితే కాదు టూ జీబీ దానిలో మీ ఇక్కడ హెచ్డిఎంఐ గోల్డ్ ప్లేటెడ్ అండ్ కింద చూసుకుంటే మీకు పిన్ కనెక్షన్స్ కూడా ఇచ్చారు డీ సబ్ హెచ్డిఎంఐ డివిఐడి మీకు ఎలా ఇచ్చారు సో మీకు మొత్తం ఓపెన్ చేసేసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ బ్యాక్లో చూసుకుంటే మీకు ఇక్కడ మీకు లోగోస్ అయితే ఉన్నాయి మొత్తం అన్ని సైడ్స్ ప్యాకింగ్ అయితే చూడడానికి డీసెంట్గానే ఉంది మీకు బ్యాక్ సైడ్ అంతా ఫుల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు ఒకసారి మీరు అది చెక్ చేసుకోండి అండ్ ఆల్ట్రా డ్యూరబుల్ టూ అని మీకు బ్యాక్ సైడ్ అయితే చాలా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి నేను అవి ఏం చెప్పట్లేదు మీకు ఏవైతే మేజర్ ఉంటాయో అవి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఈ వీడియోలో సో మనం ఇది బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం మీరు ఈ గ్రాఫిక్ కార్డ్ యూజ్ చేసేసి మరీ హెవీ గేమ్స్ యూస్ చేద్దామని ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మీరు అంత ఎక్స్పెక్ట్ చేశారంటే ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది మీకు ఎందుకంటే చిన్న చిన్న గేమ్స్ ఆడుకోవడానికి మాత్రం యూజ్ అవుతుంది అంటే మీడియం గేమ్స్ సో జీటీ ఫైవ్ లాంటి హెవీ గేమ్స్కి అయితే యూజ్ అవుతాం మీరు ఇక్కడ లోపల చూసుకుంటే ఒక ప్యాకింగ్లు ఇచ్చారు మనకి ఆ గ్రాఫిక్ కార్డ్ అనేది సో అండ్ మీకు ఇందులో చూసుకుంటే మీకు ప్లేట్స్ ఇచ్చారు టూ ప్లేట్స్ అంటే ఆల్రెడీ గ్రాఫిక్ కార్డ్ ఒక ప్లేట్ అయితే ఉంది షీల్డ్ బట్ ఇక్కడ రెండు అయితే ఎక్స్ట్రా ఇచ్చారు ఇవి ఎందుకన్నది నాకు తెలియదు ఇందులో స్లాట్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి సో ఇదైతే నో యూజ్ నాకు తీసినంత వరకు మీరు అది నెగ్లెక్ట్ చేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ దానికి ఒకటి కనెక్ట్ అయితే ఉంటుంది అండ్ మీకు ఇందులో లోపల చూసుకుంటే కనుక యూజర్ మాన్యువల్ అండ్ ఒక డ్రైవర్ అయితే ఇచ్చారు అంటే హార్డ్ డిస్క్ని సారీ గ్రాఫిక్ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు డ్రైవర్ అయితే ఇచ్చారు సో మీకు ర్యామ్కి అయితే జస్ట్ ఇన్సర్ట్ చేస్తే సరిపోతుంది మాన్యువల్గా బట్ దీనిలో ఏంటంటే మీరు గ్రాఫిక్ డ్రైవర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి మీకు వర్క్ అవ్వదు అంటే నాకు తెలిసినంతవరకు మీకు వర్క్ అయితే అవ్వదు మీరు ఒకసారి గ్రాఫిక్ డ్రైవర్ వేసుకుని ఇన్స్టాల్ యాక్చువల్ యాక్చువల్గా నేను అది సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ డ్రైవర్ ఎలాగనేది నేను వీడియో రికార్డ్ చేశాను స్క్రీన్ రికార్డు బట్ ఎందుకు అది సరిగా రికార్డ్ అవ్వలేదు సో మీకు ఇది చూపించలేకపోతున్నాను సారీ బట్ మీకు ఇన్స్టాల్ చేయడం పెద్ద కష్టం అయితే ఏం కాదు మీరు జస్ట్ డిస్క్ సర్చ్ చేసేసి మీకు ఆటోమేటిక్గా విండో ఓపెన్ అవుతుంది అక్కడ మీరు ప్రాసెస్ చెక్ చేసుకోవచ్చు ఈజీగానే ఉంటుంది సింగిల్ క్లిక్లో ఇన్స్టాల్ అయితే అయిపోతుంది మీకు ఇక్కడ చూసుకుంటే ఇదే గ్రాఫిక్ కార్డ్ గిగాబైట్ బ్రాండ్ది మీకు బ్యా బ్యాక్ సైడ్ మొత్తం కాంపోనెంట్స్ ఉన్నాయి అండ్ ఫ్రంట్ చూసుకుంటే ఒక కూలర్ ఇచ్చారు కూలింగ్ ఫ్యాన్ సో మీకు హీట్ అనేది తగ్గించడం కోసం కూలింగ్ ఫ్యాన్ ఇచ్చారు అండ్ మీరు చూసుకుంటే పోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి మీకు పోర్ట్స్ క్యాప్స్ కూడా ఇచ్చారు సెక్యూరిటీ పర్పస్ క్యాప్స్ కూడా ఇచ్చారు సో ఇది బాగుంది అండ్ మీకు చూసుకుంటే కనుక ఇది వీజిఏ పోర్ట్ ఫస్ట్ చూసింది కదా మీరు అది వీజిఏ పోర్ట్ మీరు జనరల్గా ఓల్డ్ మానిటర్స్ అయితే దాన్ని కనెక్ట్ చేస్తారు అండ్ మిడిల్లో చూసుకుంటే కనుక అది హెచ్డిఎంఐ పోర్ట్ ఇది అడ్వాన్స్ వర్షన్ అంటే కొంచెం లేటెస్ట్ మానిటర్స్కి మనకి హెచ్డిఎంఐ పోర్ట్ అయితే రీసెంట్గా యూజ్ చేస్తున్నారు మీకు ఓల్డ్ మానిటర్కి కనెక్ట్ అవుతుంది వీజీఐ యూస్ చేసి అండ్ మధ్యలో హెచ్డిఎంఐ యూస్ చేసి లేటెస్ట్ వాటికి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు మీ ఇక్కడ చూసుకుంటే మిడిల్లో గగా బయట వాళ్ళలోగా ఇచ్చారు అండ్ బోటంలో మనకి పిన్ కనెక్షన్ ఉంది సో మీరు ఆ పిన్ కనెక్షనే మీకు ఇన్సర్ట్ చేసుకోవాలి ఇన్సర్ట్ చేసుకోవాలి అండ్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే ప్లేట్ అయితే ఉంది ఆ ప్లేట్ మీకు సిపి నుంచి బయటకు వస్తుంది కనెక్ట్ చేసుకోవడానికి అంటే మీరు మానిటర్ అది కనెక్ట్ చేసుకోవాలి కాబట్టి అక్కడి నుంచి మీకు బయటకైతే వస్తుంది మీకు ఒకసారి ఇది కంప్లీట్గా అంటే మీకు హార్డ్వేర్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో కూడా మీకు ఒకసారి చూపించేస్తాను మీరు ఒకసారి అది వీడియో చెక్ చేసుకోండి మీకు ఈ వీడియోలోనే కంప్లీట్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అని ఎవ్రీథింగ్ అయితే నేను చూపిస్తాను సో మీరు ఓన్గా ఇన్స్టాలేషన్ అయితే చేసుకోవచ్చు ఎవరి మీద డిపెండ్ పడవలసిన అవసరం లేకుండా అంటే మీకు ఆల్రెడీ తెలుసుంటే ఓకే బట్ కొంతమంది బిగినర్స్ ఉంటారు అంటే సిస్టమ్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది బట్ ఇది ఈజీ ప్రాసెస్ కానీ తెలియని వాళ్ళ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో మీకు ఒకసారి అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా చూపించేస్తాను చెక్ చేసుకోండి ఇది నా సిపియో మీకు ఒక సిపిఓ ఒక సైడ్ క్యాబిన్ అయితే ఓపెన్ అవుతుంది నేను ఓపెన్ చేసేసాను తర్వాత మీకు ఇలా మదర్ బోర్డ్ ఎలాగైతే కనిపిస్తుందో లోపల ఇది బయోస్టార్ ఎయిటీ వన్ మదర్ బోర్డ్ ఈ మదర్ బోర్డ్ మోడల్ని బట్టి మీకు నెంబర్ ఆఫ్ స్లాట్స్ కూడా పెరుగుతాయి గ్రాఫిక్ కార్డ్ స్లాట్స్ కూడా ఎక్కువ ఉంటాయి మీరు ఇక్కడ చూసుకుంటే కనుక సింగిల్ స్లాట్ ఉంది ఎల్లో కలర్లో అదే గ్రాఫిక్ కార్డ్ స్లాట్ మీకు ఈ సైడ్ చూసుకుంటే మీకు ఒక లాక్ ఉంది కనిపి చూసారు కదా ఆ లాక్ని మీరు ఓపెన్ చేయాలి అంటే మీకు అది బ్యాక్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయితే అవుతుంది సో అది ఓపెన్ చేయకుండా మీరు కార్డ్ పెట్టేసి ప్రెస్ చేస్తే మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి ఎందుకంటే ఆ స్లాట్ విరిగిపోతుంది మీరు అంత ప్రెసర్ చేస్తే సో ఒకసారి కన్ టూ త్రీ టైమ్స్ చెక్ చేసుకోండి మీరు అక్కడ లాక్ ఓపెన్లో ఉందా లేదా అని కన్ఫామ్గా చూసుకోవాలి లేదంటే మీకు గ్రాఫిక్ కార్డ్ డ్యామేజ్ అయితే ఛాన్స్ అయితే ఉంది అండ్ మీకు అందులో చూసుకుంటే కనుక బ్యాక్ సైడ్ మీకు ఒక ఓపెన్ చూసారు కదా క్యాబినెట్కి ఆ ఓపెన్ నేను చేశాను అంటే మీకు అక్కడ స్లాట్స్ అయితే ఇస్తాయి మీరు క్యాబిన్ కొన్నప్పుడే మీకు స్లాట్స్ వస్తాయి జస్ట్ మీరు అది ఓపెన్ చేసుకోవాలి మీరు ఏ పొజిషన్లో అది బయటకు రావాలనుకుంటున్నారు పిన్స్ అని చెప్పి అది ఓపెన్ చేసుకోవాలి సో అలా ఓపెన్ చేసుకుంటే మీకు అందులోంచి పిన్ బయటకు వస్తుంది ఇక్కడ చూసుకుంటే ఒక స్లాట్ని చూసారా అంటే ఒక చిన్న లైన్ లాగా ఆ లైన్ అండ్ మీకు ఇక్కడ గ్రాఫిక్ కార్డుకి ఒక గ్యాప్ ఉంది సో ఆ లైన్ ఈ గ్యాప్ రెండు సింక్ అవ్వాలి ఈ గ్యాప్లోకి అలా అయినా వెళ్ళాలి సో అలా వెళ్ళేలాగా మీరు సెట్ చేసుకోండి చూసారా నేను ఇక్కడ పెడుతున్నాను ఒకసారి కంప్లీట్గా సెట్ అయ్యింది అనుకుంటే మీరు కంగారు పడకుండా స్లోగా పెట్టుకోవాలి మీకు అక్కడ సెట్ అయ్యింది అనుకుంటే మీరు ప్రెస్ చేయండి స్లోగా ప్రెస్ చేయండి మీరు గట్టిగా నొక్కొద్దు ఎందుకంటే సెట్ అవ్వలేదంటే పిన్స్ డ్యామేజ్ అవుతాయి సో మొత్తం అంతా ఈవెన్గా మీరు స్లోగా ప్రెస్ చేయండి మొత్తం అంతా ప్రెస్ అయిందో లేదో చెక్ చేసుకోండి అంతా చెక్ చేసుకున్న తర్వాత మీకు పైన అయితే టూ స్క్రూస్ వేసుకోవాలి ఇక్కడ చూసారు కదా టూ స్క్రూస్ వేసుకోవాలంటే అది లూజ్గా ఉంది కాబట్టి టైట్ చేసుకోవడం కోసం స్క్రూస్ వేసుకోవాలి నాకు తెలిసినంత వరకు గ్రాఫిక్ కార్డు ఇచ్చినప్పుడు నాకు ఆ బాక్స్లో అయితే స్క్రూస్ ఏం రాలేదు సో మనమే సెపరేట్గా వేసుకోవాలనుకుంటా అయితే నాకు తెలియదు అది సో స్క్రూస్ తీసైతే నేను ఇప్పుడు మీకు చూపించట్లేదు నేను నార్మల్గా వేస్తాను తర్వాత సో మీరు అక్కడ స్క్రూస్ అయితే వేసుకోండి లేదంటే లూజ్గా ఉంటుంది అండ్ మీరు అక్కడ లాక్ క్లోజ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంటే మీరు స్టార్టింగ్ ఓపెన్ చేశారు కదా లాక్ ఆ లాక్ అయితే క్లోజ్ చేయండి సో వన్స్ క్లోజ్ చేసిన తర్వాత మీకు ఫిట్గా ఉంటుంది అండ్ మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఆ గ్రాఫిక్ కార్డ్ స్లాట్ చూసారా మీకు బ్యాక్ సైడ్ వచ్చింది ఒకసారి చూసుకోండి ఇంతగా చాలా ఈజీ మీకు పెద్ద కష్టం అయితే ఉండదు జస్ట్ ఆ గ్రాఫిక్ స్లాట్ ఏది అంటే మీరు గ్రాఫిక్ కార్డ్ పెట్టుకోవడానికి స్లాట్ ఏది ఏది అందులోది అండ్ మీకు ఒక గ్రాఫిక్ కార్డ్ ఉంటే చాలు జస్ట్ మాన్యువల్గా మీరు అందులో పెట్టేసి లాక్ చేసేసి సరిపోతుంది పెద్ద కష్టమేం కాదు అండ్ మీరు డ్రైవర్ ఇన్స్టాలేషన్ కూడా పెద్ద ఈజీ ఏం కా కష్టమేం కాదు చాలా ఈజీ నేను ఆల్రెడీ అది చేశాను బట్ వీడియో అయితే మిస్ అయిపోయింది మీకు గేమ్ ప్లే చూపిస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇదే గైస్ నేను శాంపుల్ కోసం మోటల్ కాంబడి గేమ్ అయితే మీకు చూపిస్తున్నాను ఇక్కడ మీకు టాప్లో చూసుకుంటే టాప్ లెఫ్ట్ సైడ్ మీకు అక్కడ ఇండికేషన్స్ చూపిస్తున్నాయి కదా అంటే మీకు జీపీ సిపియూ ఫ్రేమ్ రేట్స్ అన్నీ చూపిస్తున్నాయి అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు మీరు గ్రాఫిక్ కార్డ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని మీకు టాప్లో చూసుకుంటే జీపీయూ ఉంది కదా ఫస్ట్ అదే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన గ్రాఫిక్ కార్డ్ పర్ఫార్మెన్స్ మీకు అక్కడ టెంపరేచర్ చూపిస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే పర్సంటేజ్ అంటే గ్రాఫిక్ కార్డ్ ఎంత పర్సంటేజ్ యూజ్ అవుతుందని అని మీరు చూపిస్తుంది నేను మొత్తం గేమ్ ప్లే ఆడేటప్పుడు మీరు టాప్లో చెక్ చేసుకోవచ్చు దాని హీట్ ఎంత వస్తుంది మీకు అక్కడ ఎంత పర్సంటేజ్ జీపీ యూజ్ అవుతుందో చెక్ చేసుకోండి అండ్ మీకు బాటంలో లాస్ట్లో చూసుకుంటే సిక్స్టీ ఎఫ్పిఎస్ ఉందో చూసారు కదా అదే ఫ్రేమ్ రేట్ అంటే నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ అండ్ ఎన్ని ఫ్రేమ్స్ మీకు రికార్డ్ అవుతుంది దానిలో మొత్తం అంతా చెక్ చేసేసుకోండి సో మీకు ఒకసారి గేమ్ ఆడైతే ప్లే చూపిస్తాను మీరు గేమ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఫ్రేమ్ రేట్ ఎలా ఉంది అండ్ జీపీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసేసుకోండి Where there is smoke, there is fire. Round one. Fight! ఇది గేమ్ ప్లే చాలా స్మూత్గానే ఉంది మీకు ఫ్రేమ్ రేట్ కూడా బాగానే రికార్డ్ అవుతుంది అంటే సిక్స్టీ ఎఫ్పిఎస్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఎఫ్పిఎస్ వస్తుంది అండ్ హీట్ కూడా పెద్ద గేమ్ రావట్లేదు మీకు అరౌండ్ సిక్స్టీ డిగ్రీస్లో హీట్ అయితే ఇది ప్రొడ్యూస్ చేస్తుంది బట్ ఇది మీకు మిడ్ రేంజ్ గేమర్స్ కోసం అయితే చాలా బాగా అంటే ఇది మా త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఉంది అమెజాన్లో నేను పర్చేస్ చేసినప్పుడు నాకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అయితే పడింది సో ఆ ప్రైజ్లో మీకు గేమింగ్ కోసం అయితే చాలా బాగుంటుంది అంటే మీకు ఎక్కువ బడ్జెట్ పెట్టలేను అనుకుంటే కనుక ఇది తీసుకోవచ్చు అంటే మీరు జీటీఎఫ్ఐవ్ లాంటివి అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి ఈ ప్రైజ్ రేంజ్లో ఇది ఓకే ఎందుకంటే ఇది బేసిక్ గ్రాఫిక్ కార్డ్ కాబట్టి సో మీకు గేమ్ ప్లే అంత అంతా స్మూత్గా ఉంది కాబట్టి ఇది నేను పర్చేస్ చేయొచ్చని రికమెండ్ చేస్తాను అది కూడా మీరు బేసిక్ గేమర్స్ అయితే లేదు మీరు ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ పెట్టుకుంటాను అంటే కనుక మీరు ఇంకా హై రేంజ్ గ్రాఫిక్ కార్డ్స్కి అయితే వెళ్ళిపోవచ్చు నేను చూపించింది జస్ట్ మినిమమ్ గ్రాఫిక్ కార్డ్ అంతే సో ఈ వీడియో అలా అనిపించింది చాలా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సో ప్లీజ్ వీడియో చూసే వాళ్ళందరూ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట ఐకాన్ నొక్కడం ద్వారా నా నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ బా